సీఎం కేసీఆర్ హయాంలో కరీంనగర్ పట్టణం సర్వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. నగర సుందరీకరణలో భాగంగా 14వ డివిజన్లో పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానికంగా మున్సిపల్ పార్క్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో నిధులు ఉన్నా లేకున్నా ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం, ప్రజలు ఆశించే మేరకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్ కు మొదటి జివో ఇవ్వడం జరిగింది. జివో నెంబర్ 4, దానికి అనుగుణంగా కరీంనగర్ లో ఫస్ట్ మెయిన్ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి 120 కోట్ల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. నేనేమో రిక్వెస్ట్ చేసిన అద్భుతంగా మెయిన్ రోడ్స్ అని చేసుకున్నాం. ఇంటర్నల్స్ రోడ్ చేయాలంటే మున్సిపల్ డబ్బులు పరిస్థితి లేదు. దానికి సీఎం అసిస్టెన్స్ పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం 100 కోట్లు, 2వ సంవత్సరం 100 కోట్లు, 3వ సంవత్సరం 150 కోట్లు, మొత్తం 350 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 20 పార్కులు డెవలప్ చేస్తున్నాం, కనబడుతుంది 20 పార్కులు డెవలప్మెంట్ కనబడుతుంది.